మునుగోడులో బై ఎలక్షన్ వచ్చింది రాజగోపాల్ రెడ్డి రాజీనామా తర్వాత మళ్ళీ ఏ పార్టీ గెలవబోతుంది ఇక్కడ మాకు తెలిసినంత వరకు ఇంతకుముందు జరిగిన ఎలక్షన్ల అన్నిటిలల్లో కూడా ఎవరైతే రాజీనామా చేసిరో వాళ్ళే గెలిచిరు బై ఎలక్షన్లో ఈటల రాజేంద్ర గాని ఇంకా వేరే చోట ఇప్పుడు కూడా బై ఎలక్షన్స్ వచ్చినే ఎవరైతే రాజీనామా చేసిరో వాళ్ళే గెలుస్తారని ఒక నమ్మకం రాజగోపాల్ రెడ్డి గారు రాజగోపాల్ రెడ్డికి ఎందుకు ఓటేయాలి మునుగోడు జనం మునుగోడు జనం ఎందుకు ఓటేయాలంటే ఆయన ఇంతకుముందు కూడా రెండు సార్లు ఏమో గెలిచిండు ఎందుకు గెలిచిండు ఏదో ఒక మంచి పని చేసిండు కాబట్టి గెలిచిండు మీరు ఈ నారాయణపురం దాటినాక కొత్తగూడెం అనే ఊరుంది ఆయన సొంత డబ్బుతోని కొంతమంది పేదవాళ్ళకి ఇల్లు కట్టించిండంట నాకు తెలిసినంత వరకు అయితే ఆయన మంచి పనులు చేసిండు అందుకనే గెలుస్తాడు ఏమో గెలుస్తాడేమో ఈయన రాజీనామా చేయడానికి కారణం ఏంటంటే మునుగోడు అభివృద్ధి కావాలి అనేది ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చేస్తుంది కదా మరి రాజగోపాల్ రెడ్డి ఎందుకు ఓటు వేయాలని మీరు టీఆర్ఎస్ అభివృద్ధి చెందిస్తలేదా అని అంటారు కానీ గట్టుపల్లె మాత్రం ఈ నాలుగేళ్లుగా వాళ్ళు మాకు కావాలి మండలం అని అంటారు ఎప్పుడైతే రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేసిరో ఆ పది రోజులల్లా వచ్చింది వాళ్ళకు మళ్ళా చోటుపల్లి నుంచి నారాయణపురం దాకా రోడ్డు ఎట్లా ఉందో ఇదివరకు ఇక్కడ తిరిగే జనాన్ని తెలుసు ఇప్పుడు రాజీనామా ఈయన చేసిన తర్వాత ఇప్పుడు రోడ్డు ఎట్లుందో కూడా ఇక్కడ జనాన్ని తెలుసు రోజు తిరుగుతురు కాబట్టి అందుకనే ఒకవేళ మేము గెలవకపోతామేమో అని డౌట్ పడి టీఆర్ఎస్ వాళ్ళు రోడ్లు వేయించిరేమో గట్టుపల్ మండలంగా ఇచ్చిరేమో ఒకవేళ ఈయన రాజీనామా చేయకపోతే వాళ్ళ పోరాటం ఇంకా కొనసాగునేమో గట్టుపల్ వాళ్ళది అని అనుకుంటున్నాం రాజగోపాల్ రెడ్డిని ఓడగొట్టడానికి వివిధ గ్రామాల నుండి ఎంపీడీసీలు సర్పంచులు మీ గ్రామానికి వచ్చారు కదా వాళ్ళు ఏం చెప్తున్నారు మీకు వాళ్ళ పరిస్థితి ఎలా వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే వాళ్ళు చెప్తున్నారు మేము ఇప్పుడు రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేసినాము రేపటి నుంచి ఇక మేము దేశాన్ని కూడా బంగారు తెలంగాణ చేస్తాము అని అంటుర్రు మరి అది బంగారు తెలంగాణ ఎంతవరకు వచ్చిందనే విషయం మాకు తెలియదు ఎందుకంటే మా ఊళ్ళో కూడా చాలామంది పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళకు కేసీఆర్ ఇల్లు అని కట్టిస్తామని చెప్పారు ఎనిమిదేళ్ల సంది ఇప్పుడు ఒక్క ఇల్లు కూడా కట్టినట్టయితే నాకు అనిపిస్తలేదు ఎందుకంటే నేను ఈ ఊళ్ళోనే పుట్టినా పెరిగినా నాకు తెలుస్తుంది ఎక్కడన్నా కొత్త ఇల్లు కట్టితే నాకు తెలుస్తుంది కేసీఆర్ ఇల్లు చాలా చోట్ల అక్కడెక్కడ కట్టినాము మేము ప్రజలకు పంచినాము అని చెప్తున్నారు వాళ్ళ సొంత నియోజకవర్గాల్లో కట్టియొచ్చు పంచవచ్చు కానీ నారాయణపురంలో ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలలోనే అయితే ఎక్కడ కేసీఆర్ కనీసం రోడ్ల మీద మనం బస్సులో కారులో వెళ్ళేటప్పుడన్నా కేసీఆర్ ఇల్లు కనిపించాలి కదా ఇక్కడనైతే ఇక్కడ కేసీఆర్ ఇల్లు అయితే కనిపించలే నమస్తే అన్న ఏం పేరు నమస్తే నా పేరు రామ్ నరేష్ యాదవ్ మాది నారాయణపూర్ విలేజ్ నారాయణపూర్ మండల్ విలేజ్ అది మునుగోడు నియోజకవర్గం ఇప్పుడు మీ అభివృద్ధి మీ మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి కాలేదని రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేశారు సో మళ్ళీ ఉప ఎన్నికలు వచ్చినాయి ఇప్పుడు ఏ పార్టీ గెలవబోతుంది అనుకుంటున్నారు మాకు తెలిసినంత వరకు అయితే మా నియోజకవర్గంలో బీజేపీ గెలుస్తుంది ఎందుకు కారణం ఏంటి అంటే టీఆర్ఎస్ పార్టీలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు ఎందుకంటే సొంత పార్టీ సర్పంచులు కానీ వార్డు మెంబర్లు కానీ సొంత పార్టీ వాళ్ళే చెప్తున్నారు ఏ పార్టీ అభివృద్ధి చేయట్లేదు ఏం నిధులు మనకు మునుగోడు నియోజకవర్గంలో ఎలాంటి నిధులు ఇయ్యలేదు ఏదైనా కాంట్రాక్ట్ చేసినా కూడా ఆ కాంట్రాక్ట్ పైసలు ఇప్పటి వరకు మన ఇచ్చిన దాఖలాలు లేవు అందుకనే మనం బీజేపీ ప్రభుత్వం వస్తే మార్పు అనేది వస్తుందన్న ఉద్దేశంతో మనం మునుగోడు నియోజకవర్గంలో బీజేపీ కోసమే ఎదురు చూస్తున్నారు ప్రజలు గణేష్ అండి నా పేరు మునుగోడులో ఏ పార్టీ గెలవబోతుంది ఇక్కడ కంపల్సరీ బీజేపీ గెలుస్తుంది అండి ప్రజలు అనేది మార్పు కోరుకుంటున్నారు చేంజ్నెస్ అనేది కోరుకుంటారు కాబట్టి ఇక్కడ కంపల్సరీ బీజేపీ వస్తుంది ఇప్పుడు ఇతర ప్రాంతాల నుండి ఒక రాజగోపాల్ రెడ్డి మీద గెలవడానికి ఇతర ప్రాంతాల నుండి వచ్చిండ్రు చాలామంది వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తున్నారు వాళ్ళ పనితీరు ఎలా ఉంది దీని ఎఫెక్ట్ మీ మీద ఏమైనా ఉంటుందా ఇక్కడ బయట ప్రాంతాల నుంచి వస్తున్నారు జెపిటీసీలు ఎంపీటీసీలు చాలామంది వస్తున్నారు ఎంపీలు ఎమ్మెల్యేలు వాళ్ళ ప్రాంతంలోనే వాళ్ళే నిధులు వాళ్ళు సొంతంగా కష్టపడే డబ్బు అనేది ఖర్చు పెట్టుకొని గ్రామ పంచాయతీ నిధులు కానీ దానికోసం అన్నిటి చేసినారు కానీ వాళ్ళకే పనులు అనేది రాలేదు నిధులు అనేటివి రాలే కాబట్టి వాళ్ళే రివర్స్ క్యాంపెయిన్ చేసే విధంగా ఉంది కాబట్టి దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కేసీఆర్ పరిపాలన ఏ విధంగా ఉందనేది ఇక్కడ ఏ పార్టీ గెలవబోతుంది అనేది చెప్పండి మునుగోడులో ఏ పార్టీ గెలిచే అవకాశం బీజేపీ ఎందుకోసం ఉంటారు బీజేపీ ఎందుకంటే ఆయన వల్లనే రోడ్లు పడుతున్నాయి పింఛన్ వచ్చినాయి ఇంకోటి గట్టుప్పని మనం అయ్యింది ఇంకోటి ఇంకా ఎన్నెల్లే పని ఈరోజు ప్రభుత్వం చేస్తుంది అది వాస్తవమే ముసలిలో కానీ ఊళ్ళకే కానీ బాగా పనిచేసి పెట్టింది ప్రభుత్వం ఆయన వల్లనే ఇప్పుడు ఆయన రాజీనామా చేసే బట్టే ఇవన్నీ వచ్చినాయి ఈ 36 మంది ఎమ్మెల్యేలు మంత్రులు ఈరోజు ఇక్కడ కనబడుతున్నారు ఇలా ఈ నియోజకవర్గంలో ఇంత ఒక్క ఎమ్మెల్యే కానీ ఒక్క మంత్రి రాకపోయాయి ఇప్పుడు ఆయన రాజీనామా పెట్టారు
ఈ రోడ్లే కానీ పింఛనే కానీ రైతు బంధు కానీ దళిత బంధు అన్నీ ఇప్పిస్తారు, ఆయన వల్ల ఇస్తారు. ఇక దాన్ని గెలిపించుకోవాలి మనం, ఇంకోటి వినిపిస్తాం. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వము అంటే కొంచెం సర్పంచ్కి బిల్లు రాక చాలా మంది అవుతారు. ఇక వాళ్ళకు బెదిరింపించిరా, మరి ఏం చేసిరా, ఏదో పార్టీ మంచి వచ్చి చేస్తుంది అంతే కానీ అలా అంత దమ్లేని మనుషులు ఏ మీ అంటే మామూలుగా డమ్మి లేక సార్ చెప్పిను మనకి వచ్చినాం గంతే కానీ అలా పెద్ద ఏం లేదు. అలా ప్రచారం ఎట్లుందంటారు? ప్రచారం అంటే ఇంకా మామూలు అంతే ఉంది. ఇక రాజగోపాల్ సార్ బాగానే ఉంది, ఆయన కంపల్సరీ గెలుస్తాడు. ఏమో టీఆర్ఎస్ పార్టీ లేదు, పిక్నిక్ లేక ఎంజాయ్ తావు ఎంజాయ్ తప్ప వాళ్ళు ఏం లేదు. అలా అంత ఒరిగేయలేదు, పొయ్యేయలేదు, అది చెప్పిందే చెప్తారు. ఇప్పుడు కేటీఆర్ మొన్న వచ్చిండు నామిన సార్ ఏం చెప్పిండు, నేను మునుగోడు తీసుకుంటాను దత్తకు ఇంత మునుగు సార్ తీసుకుని కేసీఆర్ ఏం తీసుకుంటు ఉజున్న ఎందుకంటే మన ఇది సాగర్లా ఉప నోమినా చనిపోయినప్పుడు భగత్ గెలిపేదానికి తీసుకున్నా ఆయన. ఇక్కడ ఏం చేసాడు, ఇక ఏడ ఉన్న రూల్ అట్నే పడాయి, ఏడ ఉన్న పని అట్నే ఉంది కానీ ఒక్క పని కాలేదు. ఇప్పుడు అదే మాటలకు కేటీఆర్ సార్ చెప్పింది కానీ ఏ అభివృద్ధి చేయరు, ఏ పనులు కావు. అది పబ్లిక్ తెలిసిన విషయం కానీ ఏదో మీటి మాట చెప్తున్నా అంత ఆయన చేస్తామని ఏ పని చేయడు. మునుగోలు ఒక్కడే చెప్తున్నా నా తరఫున, రాబోయే బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు ఏం ప్రభుత్వం వాళ్ళు ఏ కాలేదు, సార్ వస్తే కంపల్సరీ మనకు అనుకున్న పనులు అవుతాయి మునుగోడులో. ఇది మాత్రం వాస్తవం. అమ్మ మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి కదా, ఓట్లు వచ్చినాయి, మరి ఏ పార్టీకి వెళ్ళే ఛాన్స్ ఉంది, ఎట్లుంది అవకాశం, ఏ పార్టీకి అవకాశం? ఏ పార్టీ వచ్చినా పువ్వు కుడితే వస్తుంది. ఎందుకు పువ్వు కుడితే ఎందుకు? మాకు కావాల్సిందే ఆయన, మస్తు పని చేస్తాడు, మంచిగా చేస్తాడు. ఈయన పువ్వు గుర్తు, మేము ఆ పువ్వుని కమల పువ్వుని ఇతర పెట్టుకుని అయినా తిరుగుతాము. అయితే మరి కేసీఆర్ గారు అన్ని పథకాలు పెట్టి అందరికి సహాయం అందిస్తున్నారు కదా, పింఛన్లు కానీ రైతు బంధు కానీ, మళ్ళీ ఇప్పుడు మునుగోడులో ఎవరు గెలుస్తారు? ఎవరు గెలుస్తారు? రాజగోపాల్ రెడ్డి గెలుస్తాడు. ఏం పేరు అమ్మాయి పేరు? పుష్పలత సార్. చెప్పండి, మునుగోడులో మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినాయి కదా, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? పార్టీ అనేది ఏం లేదు సార్, ఇటువంటి పార్టీలు వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు. కనీసం పేదలు ఎక్కడుండ్రు, ఇవాళ రైతు బంధు అనగానే కాదు, పింఛన్ అనగానే కాదు. ఇప్పుడు గవర్నమెంట్ ఏంటంటే ఒక పింఛన్ మీద ఆధారపడి ఓ రైతు బంధు మీద ఆధారపడేది కాకుండా ఎక్కడ ఏ గ్రామాలలో కానీ మండలాలు కానీ ఎక్కడెక్కడ పేదవాళ్ళు ఉండరు ఫస్ట్ గుర్తించడం వల్ల ఒక నాయకురాలు ఉండాలి సార్ అక్కడ. ఇప్పుడు మునుగోడులో రాజగోపాల్ రెడ్డి రెండు ఎమ్మెల్యేగా ఉన్నారు, కాంగ్రెస్ ఎమ్మెల్యేగా, ఆయన పనితీరు ఎలా ఉంది? ఇప్పుడు ఆయన పర్ఫార్మెన్స్ బట్టి, ఆయన పనితీరుని బట్టి మళ్ళీ బీజేపీలో గెలుస్తాడా? అంటే ఇక అందరూ అంటే జనాలు అంటే ఇక బీజేపీ అని అంటారు సార్, కొత్త పార్టీకి ఇవ్వాలనే అవకాశం అని అంటున్నారు.